సర్కార్ వారి పాట ఫ్లాప్ అవడానికి కారణం ఏంటి? సరే, ఫ్లాప్ సంగతి పక్కన పెడితే ఫస్ట్ డే సినిమా మొదటి షో పడిందో లేదో డిజాస్టర్ టాక్ రావడానికి కారణం ఏంటి? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ వచ్చినా, పవన్ కళ్యాణ్ భీమ్ల నాయక్ వచ్చినా, ఆచార్య సినిమా వచ్చినా, ట్రిపుల్ ఆర్ సినిమా వచ్చినా, మరే ఎన్టీఆర్ సినిమా వచ్చినా, అల్లు అర్జున్ పుష్ప సినిమా వచ్చినా, అందరిపై కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ చేస్తున్నటువంటి ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జాక్ట్గా ఆ రోజు భీమ్ల నాయక్ సినిమా రిలీజ్ అయ్యిందనుకుంటే కనుక వీళ్ళు డిజాస్టర్ భీమ్ల నాయక్ అని ట్రెండ్లు కొడతారు. సరే, వకీల్ సాబ్ రిలీజ్ అయ్యిందనుకుంటే, పుష్ప రిలీజ్ అయ్యిందనుకుంటే డిజాస్టర్ పుష్పాలని ట్రెండ్లు కొడతారు. ఎంతసేపు నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకుంటా పోతే మీ సినిమాలు వచ్చేప్పటికి ఎలా అవుతాయి? మహేష్ బాబు అంటే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఉంది. ఆయన చేసే గొప్ప గొప్ప పనులు ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన మంచితనం ప్రతి ఒక్కరికి తెలుసు. దాదాపు 1500 మంది చిన్నపిల్లలకి హార్ట్ సర్జరీలు చేయించారు. అంత గొప్ప మనిషికి ఎలాంటి అభిమానులు ఉండాలి? ప్రతి ఒక్కరి సినిమా, ఏ ఒక్కరి సినిమా వచ్చినా నెగిటివిటీనే. పవన్ కళ్యాణ్ ఒక పోస్ట్ పెట్టాడంటే దాని కింద నెగిటివ్ కామెంట్లు ఎవరైనా ఉన్నాయంటే ప్రొఫైల్స్తో మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రొఫైల్సే. అది ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాల్ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ ఏదో ఒక విధంగా కించపరిచేలా మాట్లాడుతూ ఉంటారు. మీరు ఒక్కసారి చూడండి, పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి రాజకీయ పోస్టుల కింద కామెంట్లు చేసేది మెజారిటీ పీపుల్ వచ్చేసి మహేష్ బాబు డీపీలు పెట్టుకున్నటువంటి వ్యక్తులే. అది ఆయన సొంత ఫ్యాన్సో కాదో కూడా తెలియని పరిస్థితి. ఇటువంటి వ్యక్తుల వల్లే సినిమా రిలీజ్ అయ్యిద్దో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్న సినిమాలకు కూడా నెగిటివ్ టాక్లు స్ప్రెడ్ అవుతున్నాయి. ఆచార్య సినిమాకి ఎంతలా నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు, భీమ్లా నాయక్కి ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు, వకీల్ సాబ్కి ఎంత నెగిటివిటీ, రీసెంట్గా వచ్చినప్పుడు పుష్ప సినిమాకి ఎంత నెగిటివిటీ స్ప్రెడ్, ఎన్టీఆర్ సినిమా వస్తుంటే ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల ఒక ఇండస్ట్రీని తక్కువ చేసుకోవడమే కాకుండా మీ హీరో ఒక్కడే గొప్ప అని మీరు ఒక్కరు చెప్పుకుంటే సరిపోద్దా? లేదు కదా, నిన్న మీతో పాటు ఇతర హీరో అభిమానులు కూడా సినిమాకి వెళ్ళుంటే సినిమా బ్లాక్ బస్టర్ కొట్టేదేమో, కలెక్షన్స్ బాగా వచ్చేవేమో, యావరేజ్ అయినా కానీ కలెక్షన్ రూపంలో దుమ్మిరేపేవాడేమో. కానీ ఎందుకు అవుతుంది అలాగా? ఒక్కసారి మీరు మెగా ఫ్యామిలీ విషయాన్ని తీసుకున్నట్లయితే కనుక మెగా ఫ్యామిలీలో ఒక 10 మంది హీరోలు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు, సో ఆయన సొంత ఫ్యాన్ బేస్ ఉంది. రామ్ చరణ్ ఉన్నారు, ఆయనకి మెగా ఫ్యాన్ బేస్తో పాటు ఆయన కొంత సొంత ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అలానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆయన సొంత ఫ్యాన్ బేస్తో పాటు మెగా ఫ్యాన్ బేస్ ఉంది. అల్లు అర్జున్ ఉన్నాడు, మెగా ఫ్యాన్ బేస్తో పాటు ఆయనకు కొంత అల్లు అర్జున్ ఆర్మీ అనేది ఉంది. సో మెగా ఫ్యాన్స్ అనే ఒక ట్యాగ్తో పాటు వాళ్ళ వాళ్ళకి సొంత ఫ్యాన్ బేస్లు ఉన్నాయి కాబట్టి ఆ సినిమాలు అటు ఇటు అయినా కానీ కలెక్షన్ రూపాయని ఎంతో కొంత సర్దుబాటు చేసుకోగలుగుతాయి. ఆచార్య మొదటి రోజు డిజాస్టర్ అన్నారు, నెగిటివిటీ టాక్ని స్ప్రెడ్ చేశారు, కానీ సినిమా కలెక్షన్స్లో వరస్ట్ అని ఏమో తెలిందా? లేదు కదా, మొదటి రంజాన్ వచ్చే రోజు వరకు కూడా ఆ సినిమా కలెక్షన్స్ పరంగా దూసుకొచ్చింది. ఎస్, ఫ్లాప్ అయితే అయి ఉండొచ్చు కాక, కానీ కలెక్షన్ల పరంగా ఈ సినిమా అనేది కొంత మొత్తంలో వసూలు రాబట్టుకోగలిగింది. ఇప్పుడు సర్కార్ వారి పడి సినిమా విషయానికి వస్తే, మహేష్ బాబు ఒక్కడో, సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ తప్ప మీరు ఇలా అందరి చేత అందరితో నెగిటివిటీగా తిట్టించుకుంటూ లేకపోతే మాట్లాడించుకుంటూ ఉన్నట్లయితే కనుక ఏ హీరో ఫ్యాన్స్ మీ సినిమాకు వస్తారు? సగటు సినీ అభిమాని కూడా ఇలా కామెంట్లు చేసుకోవడం వల్ల ఎలా వస్తారు? #DisasterSVP అని చెప్పేసి ఇప్పటికీ కూడా 76,000 పైగా ట్వీట్లతో ట్విట్టర్లో ట్రెండ్ అవుతుందంటే దానికి కారణం ఎవరు? గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మహేష్ బాబుపై కానీ, మహేష్ ఫ్యామిలీపై కానీ, మహేష్ యాక్టింగ్పై కానీ ఎవరో కామెంట్లు చేయట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆయన అంటే రెస్పెక్ట్ ఇస్తారు. ఎక్కడ దాకెందుకు? పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా తన క్రిస్మస్ వచ్చినా, న్యూ ఇయర్ వచ్చినా సొంతంగా గిఫ్ట్లు పంపిస్తారు వాళ్ళ ఫ్యామిలీకి. అదేవిధంగా రిటర్న్ గిఫ్ట్లు కూడా అదేవిధంగా ఉంటాయి. ఆ విషయాలన్నీ తెలిసి కూడా మీరు మెగా ఫ్యామిలీ సినిమాలు వచ్చినా, ఎన్టీఆర్ సినిమాలు వచ్చినా, ఇప్పుడు ఎన్టీఆర్ విషయాన్ని తీసుకున్నట్లయితే కనుక వాళ్ళకి నందమూరి ఫ్యాన్ బేస్తో పాటు ఎన్టీఆర్కి సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి అవి సస్టైన్ అవ్వగలుగుతాయి మార్కెట్లో. ఇక్కడ ఎవరున్నారు? కేవలం మహేష్ బాబు అనే ఒక పేరు మీద మాత్రమే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆయన వెనకాల 10 మంది హీరోలు లేరు కదా, సొంత ఫ్యాన్ బేస్ లేవు కదా, ఒకే ఒక్క ఫ్యాన్ బేస్ అది. కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా మెగా ఫ్యామిలీ సినిమా అయితేనో, ఎన్టీఆర్ అయితేనో, ప్రభాస్ అయితేనో, ఇంకెవరి సినిమా అయితేనో బయటకు వచ్చే రోజున దానికి డిజాస్టర్లు అని నెగిటివిటీ టాక్లు స్ప్రెడ్ చేసుకుంటే మన దాకా వచ్చే రోజు ఒకటి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మహేష్ బాబుపై ఇక్కడ నెగిటివిటీ లేదో, కేవలం ఆయన ఫ్యాన్స్ మాత్రమే క్రియేట్ చేశారు. కేవలం ఆయన ఫ్యాన్స్ కారణంగానే ఈ రోజున డిజాస్టర్ SVP అని చెప్పేసి #ట్యాగ్ అయితే నిన్న సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచి ఇప్పటి వరకు ట్రెండ్ అవుతుందంటే కారణం వీళ్ళ సొంత ఫ్యాన్సే. కాబట్టి ఎక్కడైనా మార్చుకోండి, ప్రతి ఒక్కరితో సఖ్యతగా ఉండండి, ప్రేమగా ఉండండి. మీ హీరో ఇతర హీరోలతో ఏ విధంగా ఉంటున్నాడు మీరు కూడా అలాగే ఉండండి, అది మంచి పద్ధతి. అంతేకాని కొత్త సినిమా ఎవరిదైనా వస్తే, ఏ హీరోదైనా వస్తే ముందు వాళ్ళకి నెగిటివిటీ టాక్ స్ప్రెడ్ చేయాలా? మా హీరో రికార్డులే, మీ హీరో రికార్డులు ఎందుకు ఉంటాయి? తర్వాత ఇంకొకళ్ళు వస్తారు, రికార్డులు బదులు కొడతారు, మళ్ళీ మీ రికార్డులు సెట్ చేస్తారు. ఆ విధంగా పోవాలి కదా, ఎంతసేపు మా హీరో రికార్డులే ఉండాలి, మేమే ఉండాలనుకుంటే ఎలా కుదిరింది? అందుకే ఈ రోజున అందరు హీరో ఫ్యాన్స్ కలిపి 76,000 పైగా ట్వీట్లతో ఆ సినిమా చూసారో లేదో ఆ 76,000 మంది ట్వీట్లు వేసిన వాళ్ళు, అర్థమైందా? సో ఇది పరిస్థితి. కాబట్టి ఎప్పుడైనా మహేష్ బాబు ఫ్యాన్స్ పద్ధతి మార్చుకుంటే మంచిది. ఇక్కడ మహేష్ పై ఎటువంటి నెగిటివిటీ లేదు, కేవలం వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం ఈ విధంగా చేస్తున్నారు.